సో హైదరాబాద్ అంటేనే స్ట్రీట్ ఫుడ్ కి ఫేమస్, అది మనకి తెలిసిన విషయమే. అయితే మన హైదరాబాద్ లోనే అత్యంత తక్కువ ధరకి యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ స్ట్రీట్ ఫుడ్ ఒక ప్లేస్ లో దొరుకుతుంది. అది ఎక్కడ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సెంటర్ నేమ్ వచ్చేసి ఇషికా ఫుడ్ సెంటర్. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఫుడ్ ఎందుకు ఫేమస్ అంటే చాలా ప్రేమగా వడ్డిస్తారు. ఫుడ్ అనేది అన్లిమిటెడ్ అండ్ కర్రీస్ మాత్రం 80-90 రూపీస్లోనే ఉన్నాయి, చాలా రీజనబుల్గా. మేము చూసినట్లయితే ఇప్పటివరకు చాలా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా మీ సేవ్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు కాంతారావు. కాంతారావు గారు ఏం తింటున్నారు? బోటి రైస్. ఎలా ఉంది? బాగుంది. ఎప్పటి నుండి తింటారు? ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు ఎప్పుడైనా? డైలీ ఉంటారు. డైలీ తింటారు ఇక్కడ. ఎందుకు అంత నచ్చుతుందా మీకు ఇక్కడ? బాగుంటుంది, రైస్ బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఓకే, ఎప్పటి నుండి తింటున్నారు ఇక్కడ? మేము 10 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్? 10 ఇయర్స్. ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా 5 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ అందరూ కూడా సెంచరీలు కొడుతూనే ఉన్నారు. అంటే చాలా ఇయర్స్ నుండి తింటూనే ఉన్నారు. ఎందుకు ఇక్కడ అంత లైక్ అంతమంది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఫుడ్ని? కర్రీ బాగుంటుంది. కర్రీ బాగుంటుంది, హోమ్ ఫుడ్ లా ఉంటుంది. సో నచ్చిందా కర్రీ? నచ్చుతుంది, మీకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. థ్యాంక్ యూ. శివకుమార్ అమ్మ. శివకుమార్ గారు ఏం తింటున్నారు? మేము బోటి తింటున్నాం. బోటి రైస్ తింటున్నారు. ఎప్పటి నుండి మీకు ఇక్కడ కస్టమర్? డైలీ కస్టమర్ కదా మీరు కూడా? ఒక 4 ఇయర్స్. ఇక్కడ అందరు డైలీ కస్టమర్స్ ఉన్నారు. 4 ఇయర్స్ అవుతున్నారు. 4 ఇయర్స్? 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్? 4 ఇయర్స్. అంటే మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా ఇక్కడ ఫుడ్ బాగుంటుందని, లేకపోతే మీరే ఫుడ్ ఇక్కడ తీసుకొని వచ్చారా? అంటే చెప్పినారు ఇక్కడ మంచి ఉంటుంది అని చెప్పినారు. ఇంకా నాటుకోడి మంచి ఉంటుంది కానీ ఇప్పుడు నాటుకోడి అయిపోయిందంట, టైం అయిపోయిందని. అక్క చాలా హర్ట్ చేశారు, రేపు నాటుకోడి ఎక్కువ తీసుకురండి. నాటుకోడి మంచిగా ఉంటుంది. నాటుకోడి సరే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయింది, రేపు నాటుకోడి అక్క తెప్పించేస్తారు, పర్లేదు. ఇప్పుడైతే ఫుడ్ నచ్చింది కదా. ఓకే సూపర్, ఎంజాయ్. మీ పేరు? కోటి. కోటి. కోటి గారు ఏం తిన్నారు? బోటి రైస్. బోటి రైస్ తినేసి మజ్జిగతో ఆవగొట్టేశారు. ఎలా ఉంది బోటి రైస్? బాగుంది. బాగుందా? మీ ఇంట్లో తినచ్చు కదా, ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము, అక్కడ నుంచి ఇక్కడ ఆకలి అవుతుందని బయటకు వస్తున్నామని చూసాం. ఎలా ఉంది మరి కల్చర్స్? బాగుంటాయి ఇక్కడ? బాగుంది, ఫస్ట్ టైం రావటం బాగుంది. ఇంకేం ట్రై చేశారు బోటి కాకుండా ఇక్కడ? అదొక్కటే ట్రై చేశారు. అదొక్కటే ట్రై చేశారు అంటే ఫస్ట్ కస్టమర్? ఫస్ట్ టైం వచ్చారు. ఎలా నచ్చింది? బాగుంది. రోజు వస్తారా? రోజు మేము ఎందుకు వస్తాం? మేము హాస్పిటల్కి వచ్చాం. రోజు మేము ఎందుకు వస్తాం? Welcome to the Smack Fest, the beat down. The SWAT team is here on another. వచ్చా ఇలా ఉందామని వచ్చాం, ఇక్కడ బాగుందని చెప్తే ఇక్కడికి వచ్చి పెడుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అన్న, మీ పేరు? రతన్. రతన్. రతన్, మీరు ఎప్పటి నుండి ఇక్కడ ఫుడ్ తింటున్నారు? ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి. 2-3 ఇయర్స్ నుండి తింటున్నారు. ఎందుకు 2-3 ఇయర్స్ నుండి ఇక్కడే తినాలనిపిస్తుంది? చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఉన్నాయి కానీ ఆ రెస్టారెంట్ టేస్ట్ ఈ టేస్ట్ అలాగుంటుంది. ఇది మన ఇంట్లో ఫుడ్ లెక్క ఉంటుందన్నట్టు. ఇంట్లో ఫుడ్ లెక్క. కాస్ట్ అంతా రీజనబుల్ ఉంటాయా ఇక్కడ? 80 రూపీస్. 80 రూపీస్కి 80 నాన్ వెజ్? నాన్ వెజ్. అండ్ దెన్ వెజ్ అయితే? వెజ్ అయితే 90 రూపీస్ ఉంది. ఓకే సూపర్. మీకు నచ్చుతుందా ఫుడ్ అయితే? మీ ఇంట్లో వంట నచ్చుతుందా, ఇక్కడ వంట నచ్చుతుందా? ఇంట్లోది ఇక్కడది సేమ్. సేమ్. అందుకే మీకు నచ్చింది? ఓకే నచ్చింది. థ్యాంక్ యూ. ఎక్కడ ఎంత దూరం ఉన్నా కానీ, 10 కిలోమీటర్ దూరం ఉన్నా కానీ ఫుడ్ కోసం ఇక్కడికి రావాల్సినది. ఇన్ని హోటల్స్ ఉన్నాయి కనిపించినా కానీ నేను ఫుడ్ కోసం అక్కడ తినను, ఇక్కడికే రావాల్సినది. ఏంటి ఇక్కడికి రావాలంటే, ఎవరైనా రావాలంటే అడ్రస్ చెప్తారా ఇక్కడికి రావాలి? చెప్తారు. జీవికే మాల్ ఇక్కడ ఎదుర్కొనే ఇక్కడ హోటల్ అంటే అందరూ తెలుసు, చాలా మంది తెలిసిపోతుంది. హాయ్ అన్న, మీ పేరు? శ్రీను. శ్రీను, ఇక్కడ ఎప్పటి నుండి తింటున్నారు ఫుడ్? 5 ఇయర్స్. 5 ఇయర్స్? 5 ఇయర్స్. స్టార్టింగ్ నుంచి మేమే. ఫస్ట్ కస్టమర్స్ అంటారా? నేను సెకండ్ కస్టమర్. సెకండ్ కస్టమర్. మీరు అంటే ఎవరన్నా సజెస్ట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చారా, లేకపోతే అలా వెళ్తూ ఇలా వచ్చి తిన్నానికి వచ్చారా? లేదు, మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన ఇక్కడ. మీ ఫ్రెండ్స్ మీకు సజెస్ట్ చేశారు? మీరు ఎవరికైనా సజెస్ట్ చేశారా? చాలా మంది. చాలా మంది, లెక్కనే లేదు. సూపర్. అయితే ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? ఫుడ్ బ్రహ్మాండంగా.
ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు తింటున్నారు? అక్కడ రేట్ ఎక్కువ, ఇక్కడ రేట్ తక్కువ. రేట్ తక్కువ, ఫుడ్ కూడా హైలైట్ ఉంటది. సో మీ ఇంట్లో ఫుడ్ నచ్చుతుందా? మీ ఆవిడ లేకపోతే ఇక్కడ ఫుడ్ నచ్చుతుందా? ఏంటంటే ఇంటి ఇంటి వంటనే. ఇంటి వంట ఫస్ట్ ఓట్ ఇంటి వంటకి, తర్వాత ఇక్కడికి, సెకండ్ ఇక్కడనే. ఓకే డన్, థ్యాంక్ యూ. తిన్నారా ఫుడ్? తినాలి, నెక్స్ట్ తినాలి. అందవే అక్క, మీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి, స్వాతి గారు, మీరు ఎప్పటి నుండి ఈ సెంటర్ పెట్టుకున్నారు? 2015లో పెట్టినాం. ఏముంటాయి ఇక్కడ కర్రీస్? వెజ్ నాన్ వెజ్, చికెన్, చికెన్ లివర్, మటన్ లివర్, తలకాయ కూర, నాటుకోడి, పాయ, మటన్, చేపలు అన్ని పెడతాం నాన్ వెజ్. వాటి రేట్స్ ఏంటి, కాస్ట్? నాన్ వెజ్లో మటన్ లివరు, మటన్, నాటుకోడి, పాయ అని 90 రూపీస్. మిగతా నాన్ వెజ్ అంతా 80 రూపీస్, వెజ్ 60, ఎగ్ 70. రైస్ అయితే ఎంత కావాలంటే ఫుల్ మిల్స్ రైస్, ఫుల్ మిల్స్ పెడతారు. నేను ఇందాక నుండి చూస్తూనే ఉన్నా, ప్రతి ఒక్కరికి ప్రేమగా వడ్డిస్తున్నారు. అండ్ మీ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం అయింది. ఫ్రీగా ఏం పెట్టట్లేదు కదా? ఫ్రీగా పెట్టట్లేదు, కానీ ఇంత ప్రేమగా పెట్టడం, ప్రేమగా చూసుకుంటారు, అదే నేను కూడా అంటున్నా. అందుకే మాకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నాం, అక్క అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది అని. వడ్డిస్తూనే ఉంది, వడ్డిస్తూనే ఉంది. ఇప్పుడు కొంచెం టైం దొరికింది మాకు. సో మీకేమి ఇష్టం ఇక్కడున్న ఐటమ్స్లో? నాకేమి ఇష్టం, చికెన్, చికెన్ లివర్ తింటాం. చికెన్ లివర్ ఇక్కడున్న ఐటమ్స్లో ఎక్కువ ప్రిఫర్ చేసేది అంటే, వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ ఏ ఐటమ్ ప్రిఫర్ చేస్తుంటారు? అందరు ఎవరి ఇష్టం వాళ్ళేనండి. ఇక్కడ అన్ని ఫేమసే, నాన్ వెజే ఎక్కువ ఫేమస్. వెజ్ కన్నా హాస్పిటల్కి వస్తారు కదా వాళ్ళు, కొంచెం పాపం ఆరోగ్యంతో వస్తారు కాబట్టి వెజ్ తింటారు. కానీ నార్మల్గా ఇప్పుడు ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళే మా మెయిన్ గిరాకి. ఇక్కడ రన్నింగ్ పబ్లిక్, హాస్పిటల్ వాళ్ళు, పాపం వాళ్ళు హెల్త్ గురించి వస్తారు, కానీ ఎక్కువ మన గురించి ప్రత్యేకంగా రారు. ఆటో వాళ్ళు అయితే మినిమం మా గురించి అని ఇక్కడ వెయిట్ చేస్తారు. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇక్కడే ఉంటారు. కంటిన్యూ గిరాకు ఉంటుంది వాళ్ళు, కంటిన్యూ గిరాకు ఉంటే చూస్తున్నా మేము, అసలు ఎక్కడ ఖాళీ ఉంది మీకు, పెడుతూనే పెడుతూనే ఉన్నారు. మరి అచ్చంపేట వాళ్ళకి ఎక్కువ, అచ్చంపేట వాళ్ళకి, వాళ్ళు అచ్చంపేట వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ముక్కలు కావాలి. మరి వేరే వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు అయితే వస్తూనే ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి రావాలంటే ఎలా రావాలి ఇక్కడ అడ్రస్? జీవికే డౌన్ రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, బంజారా నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ ఆపోజిట్ లో నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఆపోజిట్ అంటే పంజాబ్ వస్తుంది. ఓకే ఓకే, ఆపోజిట్ కాదు, బ్యాక్ సైడ్ నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ నెంబర్ 1, జీవికే డౌన్ లో. ఓకే, మరి లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఏమైనా తీసుకుంటారా మీరు? ఆన్లైన్ ఆర్డర్స్ ఏం చేయమండి, ఇక్కడ తినడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ కానీ ఏమైనా అవుతుంటే ఆర్డర్స్ ఇస్తే చేస్తాం. ఆర్డర్స్ ఇస్తే చేస్తాం. దీనికి ఏమైనా పేరు ఉందా? ఇషికా మిల్స్. ఇషికా మిల్స్, ఓకే. మా చిన్న కూతురు పేరు అది. ఓకే, మరి అంటే బయట వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ ఏం తీసుకోరు, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరే తీసుకుంటారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర? అవునండి, వాళ్ళ ఆర్డర్స్ అనేది వాళ్ళు ఇస్తుంటారు. కంటిన్యూ గిరాకి హాస్పిటల్ వాళ్ళుగా, ఈ రన్నింగ్ పబ్లిక్ కానీ, మామూలుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఇంకా వస్తూ పోతూ ఉంటూనే ఉంటారు. చాలా మంది వస్తుంటారు ఇక్కడికి, రోజుకు 200-300 మంది పబ్లిక్ వస్తుంటారు బయట మంది. మామూలుగా ఇంకా ఆఫీస్ వాళ్ళు కాకనే ఇంకా వాళ్ళు అయితే 400 మంది దాకా. ఇట్లా ఏమున్నాయో తెలిసింది. ఓయ్ తీసుకున్నావా అక్క? నాన్ వెజ్లో ఏమున్నాయో తెలిసింది, లివర్, బోటి, చికెన్, మటన్ అన్ని చాలా విన్నాను. మరి వెజ్లో ఏముంటాయి? వెజ్లో ఒక కర్రీ, ఒక ఫ్రై, పచ్చడి, పప్పు, సాంబార్, మజ్జిగ. అంటే డైలీ ఒకటే కర్రీ ఉండదు, వేరే వేరే ఉంటాయి, వేరే వేరే కర్రీస్, వేరే వేరే కర్రీస్ ఉంటాయి. ఓకే సూపర్. అసలు ఏం కర్రీ? చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీ, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, చికెన్ లివర్ ఫ్రై. చికెన్ లివర్ ఫ్రై, సూపర్. అది మటన్ లివర్. ఇది మటన్ లివర్. మజ్జిగ. ఇది మజ్జిగ. దాన్ని ఇంకా ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ, అబ్బో చూస్తుంటే నోరూరిపోతుంది. అదైతే పచ్చడి. ఇది వెజ్, వెజిటేబుల్లో పచ్చడి, రోజుకి ఒక పచ్చడి ఉంటుంది. క్యాబేజ్ ఫ్రై. ఓకే, క్యాబేజ్ ఫ్రై. పప్పు, పప్పు. సాంబార్, సాంబార్.
सो फाइनली नीन बोटी राइस ट्राई चेस्तुन्ना इंतक मुंदु नीन बोटी चाला तक्कुव टाइम्स तिन्नानु बट इक्कड स्पेशल वच्चेसि बोटी राइस एला उंटुंदो टेस्ट चेसि ट्राई चेद्दाम ओकसारि अनि तीसुकुन्ना सो तिनि एला उंदो नेनु मीकु चेप्तानु ओकेना చాలా బాగుంది ఇంట్లో చేసినట్టుగానే ఉంది ఫుడ్ మసాలాలు ఏవి కూడా ఎక్కువగా లేవు ఘాటు కూడా పెద్దగా లేదు అందుకేనేమో ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు నాకైతే నిజంగా చాలా 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 అంటే చాలాకనే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది మీరు కూడా అలా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పక్కా వచ్చి టేస్ట్ చేసి వెళ్ళండి ఓకేనా సో ఇక్కడ కాని మీరు వచ్చి ఫుడ్ తినాలి అనుకుంటే నిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ పంజగుట్ట తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి